ముందు ప్రయత్నం చేస్తామని సర్వముఖంగా తెలియజేస్తున్నాను.
మంత్రివర్యులు వారికి ఉన్న అపార అనుభవంతో హెల్త్ పరంగా కూడా ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటారు. కోవిడ్లో కానీ ఎటువంటి భయం లేకుండా హాస్పిటల్స్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న వైద్యులకి అలాగే రోగులకు కూడా భరోసాను అందిస్తూ ఆయన మా ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులకి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోవిడ్లో ఎప్పుడూ మేము అంత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే ఎక్కడా కూడా ఇటువంటి నాయకులు లేరని తెలియజేయాలి. ఆయన డాక్టర్ కూడా అవడం వల్ల మాకు ఎంతో ఉపయోగపడింది. ఆయన ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ హాస్పిటల్స్లో రివ్యూస్ పెట్టి సెకండ్ వేవ్లో కానీ ఫస్ట్ వేవ్లో కానీ జిల్లాలో అత్యంత తక్కువ డ్యామేజ్తో కోవిడ్ నుంచి బయటపడగలిగామంటే ఖచ్చితంగా మంత్రివర్యుల సహకారం ఎంతో ఉంది. అలాగే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మా అందరికీ ముందుండి సూచనలు ఇస్తూ జిల్లా నడిపిస్తున్నందుకు గౌరవ మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు చెప్పి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మన జిల్లాను ఈ నెలాఖరికెల్లా 100% కోవిడ్ వ్యాక్సినేటెడ్ జిల్లాగా మార్చి ఎటువంటి థర్డ్ వేవ్ రాకుండా చూడాలనే ప్రయత్నంలో మీ అందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తున్నాను. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ఆరోగ్యకరంగా ఉండడానికి వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యం. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ కూడా మన జిల్లాలో కోవిడ్ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సభాధ్యక్షులు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలకు ఏం కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అన్ని పథకాలు కూడా తెలుసు, అమ్మఒడి పెట్టినా, చేయూత పెట్టినా, ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా, ఇలా పట్టాలు ఇచ్చినా కూడా ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా మహిళలకు సంబంధించింది. 2019 ముందు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను వచ్చిన తర్వాత 4 విడతలుగా మీ పూర్తి 2019 వరకు ఉన్న రుణమాఫీ మొత్తం పొదుపు రుణాలన్నీ కూడా 4 విడతలుగా వేస్తానని చెప్పి ఇదిసారి 2వ సంవత్సరం ఆసరాగా దాదాపు 6400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో 10 రోజులుగా ఒక వారోత్సవ 10 రోజులు వారోత్సవాలుగా పెట్టి రోజు చెప్పండి రిలీజ్ చేస్తూ దాదాపు 6500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరుగుతాం. 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. మరో 2 విడతలు కూడా రానున్న సంవత్సరంలో చేసి పూర్తిగా కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా మాఫీ చేసే కార్యక్రమం చేసిన ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తున్నాడు, ఆ మహిళల అకౌంట్లో బ్యాంకులో డబ్బులు వేస్తున్నాడు, అది తప్ప ఏం చేస్తున్నాడు అని నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. ఈరోజు మనకి కరోనా వచ్చింది, ప్రపంచం అంతా వచ్చింది, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏదో ఒక కార్యక్రమం నేరుగా ఇచ్చే డబ్బులు ఏదో ఒక రూపంలో మీకు ఉపయోగపడుతున్న మాట వస్తున్నా కాదామో అని అడుగుతాను. ఈరోజు అమ్మఒడి వచ్చింది, ఈ అమ్మఒడి వచ్చిన తర్వాత మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్స్లోనో లేదా మీ పిల్లలకి సంబంధించిన అవసరాలను తీర్చుకుని మీ పిల్లల్ని బాగా చదివించడానికి ఉపయోగపడుతున్న మాట వాస్తవా కాదా అని అడుగుతాను. ఈరోజు ఆ రాష్ట్రంలో 50 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ఇస్తా ఉంటారు చేయూత. ఈరోజు ఆసరా కొంతమందికి 6000 మిగిలొచ్చు, కొంతమందికి 10000 ఉండొచ్చు, కొంతమందికి దాదాపు చూస్తే 18000 మందికి ఈరోజు ఇచ్చారు. 18000 దగ్గర నుంచి బెంచ్ల దగ్గర నుంచి బాత్రూమ్ దగ్గర నుంచి ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్తో సహా ఈ రోజు ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారినయా కాదా అని అడుగుతానమ్మా. అది కాదా అభివృద్ధిని అడుగుతా ఉన్నా. మన పిల్లల్ని మంచి స్కూల్స్కి, మన ప్రభుత్వ స్కూల్స్కి, గతంలో గవర్నమెంట్ స్కూల్ అంటే ఎత్తేసే స్కూల్, కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి మీరు గర్వంగా పంపించవచ్చు. అన్ని రకాలుగా వసతితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్కూల్కి కూడా 1-5 లక్షల రూపాయల చొప్పున ఆ స్కూల్కి పెట్టి అన్నీ కూడా నీట్గా బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా క్లీన్గా ఉండేదానికి ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతాను. అభివృద్ధి అంటే ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద మేడలు ఉండటం కాదు. మనం చదువుకు మన పిల్లల్ని పంపించేదానికి స్కూల్స్ బాగుండాలి, వైద్యం చేయించుకునేదానికి ప్రతి దగ్గర కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ బాగుండాలి. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకంగా ఉపయోగపడుతూ ఆ కుటుంబం సంతోషంగా ఉంటేనే ఆ ఊరు బాగుంటుంది అని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిన్నే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి,
దాదాపు 18000 17000 మందికి నెల్లూరులో రాష్ట్రమంతా 30 లక్షల మందికి ఇస్తే కోట్లో వేసి ఇల్లు కట్టేదానికి లేదు స్థలాలలో మీ ఇల్లు ఆపేసేయండి నువ్వు ఒక మహిళలకే ఇస్తున్నావు జగన్ మోహన్ రెడ్డి గారు భర్త చెల్లి మహిళలే భార్య చెల్లిన మగవాళ్ళకి ఎందుకు ఇట్లేదు అని చెప్పి మాట వాళ్ళకి ఏమని చెప్పడంలో తప్పులేదు కానీ ఈ రోజు దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి స్థలాన్ని చిల్లి కట్టించే దానికి కోర్టులో పోయి ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఆపిచ్చి ఇల్లు కట్టేదానికి లేదు అని చెప్పి ఈ రోజు ఒక కోర్టు ఆర్డర్ తీసుకొచ్చారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతానన్నమ్మ ఏ రోజు నిన్న ఇంటికో ఇల్లు కొన్ని ఇచ్చాం అన్ని కూడా ఇస్తా ఉన్నాం వాళ్ళు ఇచ్చిన ఇల్లు స్థలం కన్నా కూడా ఈరోజు పెద్ద స్థలమే వాళ్ళ గతంలో కనీసం 2,65,000 రూపాయలు అప్పు రాసి 20 సంవత్సరాల పాటు నెలకి 2,700 రూపాయలు కట్టే అప్పుని ఆ మహిళల మీద వేస్తే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ 2,65,000 రూపాయలు కొట్టి వేసి కేవలం రూపాయికే ఈ రోజు ఇచ్చిన మాట వాస్తవం కదా అడుగుతా ఉన్నా కార్పొరేషన్ కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు రేపు రానున్న రోజుల్లో ఇంకో 10 రోజుల లోపల కొన్ని వార్డుల్లో మొదలు పెట్టాం ఇంకో 10-15 రోజుల లోపల ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసే కార్యక్రమం మొత్తం కార్పొరేషన్ లో తీసుకొస్తాం 100కి 100% చెత్త ప్రతి ఇంటికి వచ్చి కలెక్ట్ చేసే కార్యక్రమం ఇంకో 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయినప్పుడు ముఖ్యంగా మీరందరూ మహిళలే దాదాపు 19,000 మంది అంటే 19,000 కుటుంబాలతో సమానం కాబట్టి మీ అందరూ కూడా బాధ్యతగా చెత్తని రోడ్లో వేయకుండా మీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే చెత్తని ఇవ్వమండి రాకపోతే ఖచ్చితంగా దానికి కూడా సంబంధించి ఒక నంబర్ ఇస్తాం టోల్ ఫ్రీ నంబర్ లాగా దాన్ని రిపోర్ట్ చేయండి ఎవరైతే కలెక్ట్ చేయలేదు ఎందుకంటే మన ప్రాంతాన్ని శుభ్రంగా పంచాలంటే ముఖ్యంగా మహిళలు మీరే పెద్ద పాత్ర పోషించాలి కాబట్టి మీ అందరి సహకారంతోనే అది మేము అధికారులు ఎంత చేసినప్పటికీ కూడా మీ అందరి సహకారంతోనే అది సాధ్యపడుతుందని చెప్పేది చేస్తాం నెల్లూరు నగరానికి సంబంధించి కూడా తప్పకుండా అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం స్కూల్స్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ఇంకా చిన్న చిన్న ఆ రోడ్లు ఈ ప్యాచ్ వర్క్లోనే అవి కూడా కంప్లీట్ చేసుకొని పూర్తిగా చెత్త దగ్గర నుంచి కూడా పూర్తిగా నిర్మూలించుకునే కార్యక్రమం చేయాల్సి మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే అట్లాంటి ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్ళచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చేసిన మహిళా తల్లులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్. ఒకసారి మనకి ఈ రోజు మన అకౌంట్ లో డబ్బులు వచ్చి చాలా సంతోషంగా నిలబడ్డావా Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.